మళ్ళా వినాయక చవితి వస్తూ ఉంది. మనం పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అందుకనే మట్టి వినాయకుల వినియోగం పెరగాల, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం తగ్గాలని మనం చెప్తూ ఉన్నాం. కానీ అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వస్తూ ఉన్నాయి. అరే ఈ మట్టి వినాయకుడు తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ తక్కువ ఉన్నారు, అది చాలా కష్టతరమైంది, ట్రాన్స్పోర్ట్లో పగిలిపోతాయి లేకపోతే ఇరిగిపోతాయి అనే భయంతో మరి చాలామంది చేయట్లే. కానీ మొదటి నుండి కూడా ఈ మట్టి వినాయకులకు సంబంధించిన కాన్సెప్ట్ని తమ్ముడు మరి సాయి మరి ఎప్పటి నుంచో కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద మట్టి వినాయకుల్ని మరి తయారు చేసే కార్యక్రమం లేదా తయారు చేపించి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మన మంటపాలు పెట్టే వాళ్ళందరికీ కూడా కోరుకునేది ఒకటే, మనం మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకపోతే మళ్ళీ దాంట్లో వేస్తే అవన్నీ నీళ్లు కలుషితం అవుతాయి. మనం ఇప్పుడు మనం మునేరులో చెక్ డ్యామ్లో మనం తీసుకుపోయి మనం నిమజ్జనం చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఆ నీళ్ళని ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు దాదాపు మనం కట్టుకున్న చెక్ డ్యామ్ వల్ల RTMC నీళ్లు నిలబడుతున్నాయి. ఆ నీళ్ళని మనం పొల్యూట్ చేయకుండా ఉండాలి, కాలుష్యం బారిన పడకుండా ఉండాలని అంటే మనం సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుల్ని మనం వాడుకోవడం ద్వారా, మట్టి వినాయకుల్ని మనం తయారు చేయడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా మనకున్న మునేరు కూడా మరి పరిశుభ్రంగా ఉంటుంది, అపరిశుభ్రం కాకుండా ఉంటుందని నేను ప్రజలకి విన్న